హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ, వెల్కమ్ టు స్పెషల్ చిట్చా. రీసెంట్గా రిలీజ్ అయిన ట్రైలర్ దగడ్ సాంబా మీ అందరికీ బాగా నచ్చింది కదా. సో బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు గారు ఇప్పుడు చాలా కొత్తగా ఫుల్ కమర్షియల్ ఎలిమెంట్స్తో ఈ సినిమాతో మన ముందుకు వచ్చేస్తున్నారు. మళ్ళీ ఈ మంత్ 20th ఈ మూవీ రిలీజ్ అవుతుంది దగడ్ సాంబా. రైట్ నౌ నాతో పాటు ఈ మూవీకి సంబంధించిన టీం మొత్తం ఉన్నారు, మరిన్ని విశేషాలు వారి మాటలోనే తెలుసేసుకుందాం. సో రైట్ నౌ నాతో పాటు బర్నింగ్ స్టార్ సంపూ గారు ఉన్నారు, అండ్ దీనికి ఈ చిత్రాన్ని మనకు అందిస్తున్నటువంటి డైరెక్టర్ రెడ్డి గారు ఉన్నారు, అలాగే ప్రొడ్యూస్ చేసినటువంటి బిఎస్ రాజు గారు ఉన్నారు, అలాగే ఈ సినిమాకి మంచి మ్యూజిక్ అందించినటువంటి డేవిడ్ గారు ఉన్నారు, అలాగే ఈ సినిమా ఇంత బాగా మనకి కనిపిస్తూ ఒక రిచ్ లుక్ తీసుకొచ్చినటువంటి డిఓపి ముజీర్ గారు ఉన్నారు. సో అందరితో మాట్లాడేద్దాం, మరిన్ని బోలెడిన విశేషాలు తెలుసేసుకుందాం. సో హాయ్ అందరికి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే ముజీర్ సార్. థ్యాంక్ యూ. సో మీ బర్త్డే అలాగే మన ప్రమోషన్ ఇంటర్వ్యూ కూడా ఒకే రోజు రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. నిజంగానే సినిమా రిలీజ్ అంటేనే బర్త్డే లాగా ఉంటుంది. దాంతోపాటు రిలీజ్ ముందు మా ప్రెస్ మీట్ ఉన్నప్పుడు నా బర్త్డే జరగడం, నిజంగా మా టీంతో జరుపుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఓకే సూపర్. అండ్ కమింగ్ టు బాబు గారు, ఎస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మనం చాలామంది సంపూర్ణేష్ బాబు ఫ్యాన్స్ అందరికి కూడా ఫస్ట్ ఈ టైటిల్ బాగా కనెక్ట్ అయిపోయింది, దగడ్ సాంబా సౌండింగ్ బాగుందని కింద కూడా కమెంట్స్ వస్తున్నాయి. సో ఈ క్యారెక్టర్ ఈ సినిమా ఎలా ఉండబోతోంది మీ మాటల్లో? ఇప్పుడు మీరు అన్నట్టుగా దగడ్ సాంబా అంటే పవర్ఫుల్ టైటిల్, మంచి కథతోటి వస్తున్నాము. నేను చెప్పా డైరెక్టర్ గారికి, సరే ఏంటి దగడ్ సాంబా ఓకే అనంటే, లేదు సార్ అసలు నేను అనుకుందే కథ రాసుకున్నా, అంటే మామూలుగా బాగా మంచి అంటే పెద్ద హీరో లాంటి కథ ఇది, మీరు కూడా అలాగే కాబట్టి మీతో చేద్దాం అనుకుని ఫిక్స్ అయినా నేను అని చెప్పేసి స్టార్ట్ చేసినటువంటి మూవీ. ఓకే సూపర్. అండ్ హాయ్ సార్, మొత్తానికి మా సంపూర్ణేష్ బాబు గారిని ఇప్పటి వరకు సినిమాలోకి ఎత్తైతే ఈ దగ్గర సాంబులో మరొక డిఫరెంట్ లుక్తో చూపించారు. సో ఈ కథని మా ముందుకు తీసుకురాబోతున్నారు, 20th అందరూ ఎంటర్టైన్ అవ్వబోతున్నారు. సో ఈ కథకు సంబంధించి డైరెక్టర్గా మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే దీనికి ఏమాత్రం పెద్ద సినిమాకి తీసిపోతున్నట్టు, ఖచ్చితంగా ఒక మాస్ హీరోని ఒక అంటే ఒక రవితేజ గారి సినిమా చూసినట్టు అనిపిస్తుంది. ఈ సినిమా చూస్తే సంపూ గారు చేస్తున్నారు సంపూర్ణేష్ బాబు గారు హీరోగా అన్నది పక్కన మర్చిపోయి ఒక రవితేజ చేస్తే ఎట్లా ఉంటుందో ఆ రేంజ్లో చూస్తారు. నెక్స్ట్ కంపల్సరీగా హీరో గారికి కూడా ఒక మంచి అంటే ఒక మంచి బడ్జెట్ సినిమాలు వస్తాయి. ఈ సినిమా రిలీజ్ అయినాక డెఫినెట్గా ఒక పెద్ద బడ్జెట్ సినిమాలు వస్తాయి. కామెడీ కాకుండా ఇలాంటి ఎక్స్పెరిమెంటల్ ఎలిమెంట్స్తో కూడినటువంటి సినిమా వస్తుందని తెలుస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఓకే. అండ్ కమింగ్ టు బిఎస్ రాజు గారు, ఎస్ సో ప్రొడ్యూస్ చేస్తున్నారు, అసలు ఈ టీంతో జర్నీ ఎలా అనిపించింది సార్? దగడ్ సాంబా చాలా హ్యాపీగా ఉన్నాను. యాక్చువల్గా ఏంటంటే నేను ముందు మొదలుపెట్టినప్పటి నుంచి మా టీం అందరూ వర్సెట్ అనుకున్నాము, మేము ఏదైతే అనుకున్నామో అన్నీ చేయగలిగాము. ఈ రోజుకి మీ రేపు May 20th మీ అందరి ముందుకి రాబోతున్నాము, మీరు మమ్మల్ని చూసి ఆశీర్వదిస్తే ఆ ఉత్సాహంతో మేము మరిన్ని సినిమాలు చేయాలని చెప్పి మా టీంతోనే మరిన్ని సినిమాలు చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఓకే. మంచి అంటే కసినటువంటి ప్రొడ్యూసర్ అంటే దాని ఫస్ట్ టైం అయినా ఎక్కడ డౌట్లు అంటే ఫస్ట్ టైం ఎలా చేస్తారనేది ఏది రాకుండా ఇప్పుడు డైరెక్టర్ గారు ఏమనుకున్నారో అంటే కొంత బడ్జెట్ కొద్దిగా ఎక్కువైనా అసలు అతను అంటే అతను కూడా ఫుల్ సపోర్ట్ చేస్తూ దీన్ని సాగించాను. ఓకే. అయితే క్రెడిట్ సగం ప్రొడ్యూసర్కి ఇవ్వచ్చు. అండ్ నెక్స్ట్ కమింగ్ టు డేవిడ్ గారు, ఈ సినిమా పాటలు హమ్ చేసుకునేలాగా ఉన్నాయి చెప్పాలంటే. మన సంపూ గారి సినిమాలంటేనే థియేటర్కి వెళ్ళి చూసే ఆడియన్స్ ఉన్నారు పర్టికులర్గా, ఈ హీరో ఫ్యాన్స్ ఆ హీరో ఫ్యాన్స్ అని లేకుండా అందరి హీరో ఫ్యాన్సే సంపూర్ణేష్ బాబు గారి ఫ్యాన్స్ ఉంటారు. సో మంచి మ్యూజిక్ అందించారు, మీకు జర్నీ ఎలా అనిపించింది సార్? చాలా హ్యాపీగా ఉందండి. ముఖ్యంగా సంపూర్ణేష్ బాబు గారు అంటే ఒక అంటే పూడు, తర్వాత ఆయన వల్ల చాలా మంది ఇన్స్పైర్ అయ్యారు. అన్ని సినిమాల్లో ప్యారడీ తర్వాత ఏదో కామెడీ లాగా దీంట్లో మాత్రం సంపూజ్ గారు రియల్ ఒక హీరో లాగా అంటే డిజైన్ చేశారు రెడ్డి గారు. తర్వాత దాంట్లో అంటే ఇంతవరకు సెంటిమెంట్ చేయలేదు సంపూ గారు. అయితే ఈ సినిమాలో చాలా మంచి సెంటిమెంట్ ఉంటుంది, సిస్టర్ సెంటిమెంట్ కానీ మదర్ సెంటిమెంట్ కానీ ఆ సీన్స్ ఇవి చాలా బాగా వచ్చినాయి. అయితే పాటలు కూడా అన్ని రెడ్డి గారిని రాయడం జరిగింది, అవి పోద్దాం అది అనుకున్నారు. అయితే లేదండి ఈ పాటలు ఇట్లాగే ఉండాలి, సంపూ గారికి ఆ ఫోర్స్ అర్థం ఉండాలి, క్యాచినెస్ ఉండాలి అని ముందు నుంచి ప్లాన్ చేసుకుని ప్రతిదీ అండి అంటే ఫైట్ దగ్గర నుంచి పాటల దగ్గర నుంచి ప్రతిదీ ఇట్లా ఉండాలి ఇట్లా ఉండాలి
ఉండాలని చాలా బాగా ప్లాన్ చేసి చేసాం. అయితే థ్యాంక్ యూ సంపు గారు నన్ను యాక్సెప్ట్ చేశాను. ఫస్ట్ టైం తెలియకైనా కానీ డేర్ చేసి సంపు గారు నన్ను యాక్సెప్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఎస్. అండ్ కమింగ్ టు ముజీర్ గారు, ఏం సార్ బయట అంతా టాక్, ప్రతి సంపూర్ణేష్ బాబు సినిమా వెనకాల డిఓపి ముజీరే ఉంటారు, ఇంకా ఆల్రెడీ కమింగ్ సినిమాలు కూడా మీ పేరే, ఎందుకు అలాంటి టాక్ ఎలా ఎందుకు వచ్చింది? అది అనుకోకుండా పడిందండి. అంటే సంపు గారు సినిమాలు నేనేం చేయాలని లేదు, సంపు గారు సినిమాలు చేసే టైంలో ఆ క్రమంలో నన్నే అనుకోవడం జరిగింది డైరెక్టర్స్ కూడా, దానివల్ల కంటిన్యూ పడింది ఈ ప్రాజెక్ట్. అంటే యాక్చువల్గా నేను డిజైన్ చేసిన ప్రాజెక్టు, రెడ్డి గారు నేను కలిసి ఈ డిజైన్ చేసిన ప్రాజెక్టు. దీని ముందు అనుకోకుండా వచ్చినాయి తప్ప కావాలని సంపు గారి సినిమాలు చేయాలని అనేలా జర్నీ అలా అయితే మేమిద్దరం కొబ్బరిమట్ట నుంచి ట్రావెల్ అయ్యాం. సంపు గారు నేను కొబ్బరిమట్ట 3 ఏళ్ళు ట్రావెల్ అయ్యామండి. 3 ఏళ్ళు 3 ఇయర్స్ అండి. ఆ జర్నీ వేరు. ఆ సినిమా అయిపోతుంది అంటే మేమందరం చాలా ఫీల్ అయ్యాం, అందరూ బాధపడ్డాం. ఎందుకంటే టీం విడిపోతున్నాం, ఫ్యామిలీ విడిపోతున్నట్టు ఫీల్ అయ్యాం. ఆ టీంలో చేసినంత ఎంజాయ్ ఇంకెప్పుడు చేయలేకపోయాం. మళ్ళీ దాని తర్వాత అలాగే 3 ఇయర్స్ సేమ్ ఇదే దగడ సాంబ చేయాల్సి వచ్చింది. అలాగే బిఫోర్ కొబ్బరిమట్ట బిఫోర్ రిలీజ్ నా బర్త్డే జరిగింది. ఇప్పుడు సేమ్ సేమ్ అలాగే దగడ జరిగింది. ఇప్పుడు మీరు అందరం చూసారు ప్రతి సినిమా చేస్తే అది ఎలా వచ్చిందంటే కొబ్బరిమట్ట అయిపోయింది. దాని తర్వాత చేసుకో 4 సినిమాలకు ఆల్టర్నేట్గా డైరెక్టర్ గారు అంటే ముజీర్ గారు మీరు ట్రావెల్ చేశారు కదా, అలా కలిసి చేద్దాం, ప్రతి సినిమాకి నేను ఇన్వాల్వ్మెంట్ ఉండి అంటే ఒక కెమెరామెన్గా ఏదో నా పని నేను చేసుకున్నా వెళ్ళిపోయినా అనుకోకుండా ప్రతి దాంట్లో అంటే ఏదన్నా చిన్న చిన్న మిస్టేక్స్ గైడెన్స్ అంటే గురుగారు ఇలా కాదు మనం ఇలా తీద్దాం అని ఎక్కువ నాతో కమ్యూనికేట్ అయ్యి చెప్పి ఈ కరోనా టైంలో కూడా ఎక్కువ మాయా అన్నాదే సినిమాలు షూటింగ్ జరుగుతుంది ఎక్కడ చూస్తున్నాయి అతిని వల్ల బాగా అంటే సంపూర్ సినిమాలన్నీ ముజీర్ గారే చేస్తున్నారు అన్నట్టుగా వస్తుంది. దానికి డైరెక్టర్లు కూడా కోరి తన్నే పెట్టుకున్నారు. మా ఇద్దరు బాండింగ్ ఉంటుంది అది వేరు విషయం, కానీ ఒక సినిమాకు ఇప్పుడు రెడ్డి గారే అయినా వీళ్ళైనా ఇప్పుడు తను చెప్పినట్టు ముందు వాళ్ళు ఒక ప్లాన్ వేసుకున్నారు. రెడ్డి గారు మ్యూజిక్ డైరెక్టర్ అతనే ఉండాలి, డ్యాన్స్ మాస్టర్ బాలే ఉండాలి, కెమెరామెన్ ఇతనే ఉండాలి అని ఈ గ్రూప్ లో నన్ను జాయిన్ చేసుకున్నారు. ఓన్లీ సంపూర్ణేష్ బాబు గారి సినిమాలకైనా ఇన్వాల్వ్మెంట్ లేదంటే ఏ హీరో మీరు టేకప్ చేసినా కథ సంబంధించి ఉంటే ఇలాగే ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది? బడ్జెట్ని బట్టి ప్రొడ్యూసర్ని బట్టి అంటే నాకు తగిలిన ప్రొడ్యూసర్లు అందరూ చాలా సాదా సీదా ప్రొడ్యూసర్స్. అంటే ఒక మినిమం బడ్జెట్ సినిమాలు చేద్దామని వస్తారు కదా, అనుకున్న బడ్జెట్లో మనం సహకరించినప్పుడు వాళ్ళకు వచ్చే ఇబ్బందులు నా సైడ్ నుంచి కావాల్సిన హెల్ప్ అవుట్డోర్ యూనిట్ కానీ కెమెరాల గురించి కానీ ప్రొడక్షన్ సైడ్ కానీ ఏమన్నా సపోర్టింగ్గా ఉంటే మనం ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది, మనం సపోర్ట్ చేయాల్సి వస్తుంది. వాళ్ళు అడుగుతారు మనకి, మనం చేరని పక్షంలో సపోర్ట్ చేయమని, అప్పుడు చేయాల్సి వస్తుంది కంపల్సరీ. అంటే పెద్ద సినిమా అనుకోండి మనకు అవన్నీ ఉండవు, ఆల్రెడీ మనం అడిగింది వస్తుంది దొరుకుతాయి. ఇప్పుడు ఉన్న మార్కెట్ ఎలా ఉందంటే చిన్న సినిమాలకి కొంచెం కష్టంగా ఉంది, దానికి గైడ్ అవ్వాలంటే కంపల్సరీ అనుభవం ఉన్నవాళ్ళు కావాలి. తెలియని పక్షంలో కొంచెం మిస్లీడింగ్స్ అవుతూ ఉంటుంది కదా అంతే అని చెప్పి. సో ప్రొడ్యూసర్ నేమ్ వచ్చింది కాబట్టి మీకేంటి సార్ ఎలా మంచి కంఫర్టబుల్గా డిఓపి? లేదండి, ఆ విషయంలో ఆయన చాలా సపోర్ట్ చేశారు. మేము ఏదన్నా ఏంటంటే ఏదనుకున్నా ఈరోజు ఏ షాటు తీయాలి ఎన్ని షాట్లు తీయాలంటే మేము ముందు ప్లాన్ చేసుకున్నాము. సేమ్ ఆ రోజు ప్లానింగ్ ప్రకారం టైమింగ్ ప్రకారం చూసుకుంటే సరిగ్గా ఇవాళ తెలిపోతుంది ఇవాళ ఈ రోజు ఇది కంప్లీట్ చేయాలి మనం అని ఇక్కడ ఒక టార్గెట్ పెట్టుకుని మేము సెట్లోకి వెళ్ళే వాళ్ళం. ఆ టార్గెట్ కంప్లీట్ అయిన తర్వాత వచ్చాం, రాత్రి 7 అయిందా 8 అయిందా 9 అయిందా అని సంబంధం లేదన్నమాట. మేము అనుకున్న టార్గెట్ అలా అచీవ్ అయ్యాం. ఆ రకంగా ఏంటంటే అందరు కోఆపరేషన్, ఒక పక్కన డైరెక్టర్ గారు ఒక పక్కన ఆయన అలాగే ఆర్టిస్టులు అందరూ కూడా చూసుకుని మన టైం అయిపోతుంది ఏమైనా వేస్ట్ మన టైం వేస్ట్ చేసుకోకూడదు, ఇవాళ మనకి ఇది మిస్ అయితే మళ్ళీ దీని ఎఫెక్ట్ మనకు బడ్జెట్లో ఎంత డిఫరెన్స్ వస్తుంది దాన్ని మనం ముందే మనం కంట్రోల్ చేసుకోవాలి తర్వాత మనం చేయాలి, ఇలా అన్ని 1-2 సార్లు ఆలోచించుకుంటూ ఏ రోజు కావాలి ఇవాళ ఇన్ని సీన్స్ చేయాలంటే ఇన్ని సీన్స్ చేయాలి కానీ మేబీ ఒకటేనా కొంచెం డిఫరెన్స్ అవుతుంది కానీ కొంత ప్లస్ ఆర్ మైనస్ ఉంటుంది, అంతా 100% చేయలేము మనం. కానీ అనుకున్న మట్టుకు అనుకున్న టార్గెట్ వరకు అలా చేసుకుంటూ వచ్చాం. ఆ రకంగా మాకు మా టీం అందరం కూడా 100% సపోర్ట్, ఈవెన్ డైరెక్టర్ గారు కానీ అటు డిఓపి కానీ ఇటు మ్యూజిక్ డైరెక్టర్ కానీ అలా అందరూ కూడా ఎవరికి వాళ్ళు అందరూ మా అనుకున్న టైంకి అనుకున్నట్టు చేయగలిగాను. ఓకే,
అండ్ రెడ్డి గారు, సంపూ గారిని అడిగే ముందు మిమ్మల్ని క్వశ్చన్ అడగాలి. కథ రాసుకున్నాక సంపూ గారిని కాంటాక్ట్ అయ్యారా, లేదంటే సంపూ గారి గురించే రాసుకున్నారా కథ? అంటే కథ రాసుకునేటప్పుడు యాక్చువల్గా హీరో గారికి నాకు పెద్ద పరిచయం లేదు, ఒకసారి రెండుసార్లు కలిసిన అంతే. అయితే అంతకుముందు నేను ఒక స్టోరీ రాస్తుంటే ముదురు గారు ఒకసారి, ఆయన అంటే మేము ఎప్పుడు కలిసే ఉంటాం ఆఫీస్లో వస్తుండబోదు, ఏం సార్ ఏం చేస్తున్నారని ఒక చిన్న స్టోరీ ఒకటి రాస్తున్నా. ఏంటిది స్టోరీ ఇప్పుడా? అదే చిన్న స్టోరీ రాస్తున్నా, ఏదో ఒకసారి కథ వినిపించండి అన్నారు. కథ వినిపించా, అద్భుతంగా ఉంది. అసలు ఇది ఎవరితో చేయాలనుకుంటున్నారంటే ఏదో చిన్న శకల శంకరో లేకుంటే ఇంకెవరెవరో ఒక కామెడియన్స్ చిన్నగా తక్కువ బడ్జెట్లో చేద్దామంటే వద్దు సార్, ఇది మన సంపూర్ణేష్ బాబు గారితో చేద్దాం అంటే నేను కొత్త కదా, ఆయన ఒప్పుకుంటారా అని అడిగా. నేను మాట్లాడుతాను సార్, కథ బాగుంది కాబట్టి డెఫినెట్గా నేను మాట్లాడి ఒప్పిస్తా అని చెప్పి ఆయన ఒప్పించి, తర్వాత ముందు అనుకున్న స్టోరీకి ఒక 30% చేంజ్ చేశాను. అంటే హీరోయిజం ఎలా చేయాలన్నది అక్కడ రాశాను. అప్పుడు ఓన్లీ కామెడీ ఉండే సినిమాలో, అయితే ఆ కామెడీ బేస్నే హీరోయిజంగా చూపిస్తూ దాన్ని ట్రావెల్ చేయాలని ఆ కథని కొంచెం మార్పులు చేసి ఒక 30% పూర్తిగా మార్చేసి ఇప్పుడు ఫుల్ కమర్షియల్ సినిమా. ఇది హీరో మీద బేస్ ఉంటుంది సినిమా అంతా. అసలు ఎవరు ఎక్సెప్ట్, అంటే ఎక్స్పెక్టేషన్ అసలు ఎక్స్పెక్టేషన్ ఉండదు. ఇంటర్వెల్ వచ్చినప్పటికీ, ఇంటర్వెల్ వచ్చేటప్పటికి బ్లాస్ట్ అవుతుంది మూవీ మొత్తం, బ్లాస్ట్ అయిపోద్ది. అరే ఏదో అనుకుంటే ఏదో జరిగింది ఇంద్ర అన్నట్టు అంత ట్విస్ట్లు ఉంటాయి, బాగా ట్విస్ట్లు ఉంటాయి భయంకరంగా. ఏం సంపూ గారు, మొత్తానికి సాంబా డిఫరెంట్ సాంబార్ అనేది షేక్ సాంబా చేస్తారు నీకు థియేటర్లో. మీకు కథ చెప్పినప్పుడు చేస్తున్నప్పుడు మీకు ఎట్లా అనిపించింది? చాలా మంది డైరెక్టర్స్ ట్రావెల్ చేశారు, బట్ ఈ సినిమా కథ మిమ్మల్ని చెప్పేగా డైరెక్టర్ కాదు ఒక యాక్టర్, ప్రమోషన్స్ అందరిలో అందరూ ఒకటే మాట చెప్తున్నారు ఇంటర్వ్యూస్ లో, ముందు డైరెక్టర్ సీన్ చెప్పడం కాదు, వచ్చి యాక్ట్ చేసి తర్వాత మాకు సీన్ చెప్తారు ఇలా చేయాలి ఇలా ఇలా ఉండాలి, ఆల్మోస్ట్ ఫైట్ తో సహా చెప్తారంట. మీరు వేరే ఒక ఆర్టిస్ట్ ఇట్లా ఇట్లా చేస్తాం సార్ అని నాకు అంటుంటే హీరో గారు వచ్చి, భయ్యా ఆగు, నువ్వేం చేయక్కర్లేదు, నేనేం చేయక్కర్లేదు, ఆయన వస్తారు డైరెక్టర్ గారు వస్తారు చేసి చూపిస్తారు, జస్ట్ దాన్ని ఫాలో అయితే నేను పాస్ అయిపోతాను. అమ్మో అసలు కొన్ని కొన్ని మాత్రమే చెప్పి, ఇప్పుడు డాన్స్ మాస్టర్ అని తనకు అప్పేస్తారు, నేను అది కూడా కాదు, లేదు నాకు కొబ్బరిమంటలో ఫ్లోర్ పెట్టి సింధులో వేయాలంటారు. అసలు మాస్టర్ కూడా ట్విస్టే, ఏమో నేను ఏదో అనుకుంటే నేను ఏదేదో చెప్తుంటా స్వామి, అతను ఫైట్ సేమ్ ఫైట్లు కూడా అంత వాళ్ళు కూడా అనుకుంటు కాదు, మీది ఉండని కానీ నాకు నాకు ఇలా కావాలి, నాకు మీరు ఏం చేస్తున్నారు నాకు ఇలా ఉండాలి, ఒక కత్తి పట్టుకునే విధానం కూడా బాగా ఆ దాంట్లో నేను ఫుల్ హ్యాపీ. అండ్ ఈ కౌబాయ్ ఎలా మమ్మ బాబు గారు అలా చూపించు ట్రైలర్ లో చూసాను నేను, ఒక మంచి కౌబాయ్ అది ట్విస్టా సినిమా కదా, ఎందుకు వచ్చాడు సో ఇప్పటిదాకా క్యారెక్టర్స్ ఒక ఎత్తు అయితే ఈ ట్రైలర్ లో ఈ కౌబాయ్ నాకు డిఫరెంట్ గా అనిపించింది. అట్లాంటివి చాలా ఉంటాయి, అంటే అది ఒకటి అంటే ఒకటి చూపించాలని చూపించాం, ప్రతి సీను ఇంట్రడక్షన్గా కనిపిస్తుంది ప్రతి సీను. ఆయన ఎవరు అనుకున్నారా దగ్గర సాంబా అనేటప్పుడు ఇంట్రడక్షన్, కౌబాయ్ వచ్చేటప్పుడు ఇంట్రడక్షన్, ఇంకొక సీన్ వచ్చేటప్పుడు ఇంట్రడక్షన్, కత్తి బయట చేసేటప్పుడు ఇంట్రడక్షన్, సాంగ్లు సీన్ టు సీన్ ప్రతి సీన్ కి కొత్త కనిపిస్తుంటారు, అంటే ఆ టైప్ లా ఊహించుకొని. అయితే ఈ చేయడానికి మెయిన్ ఏదంటే ఆయన చేయాలని తప్పన అని నేను చెప్పిన వెంటనే ఓకే సార్ చదువు అది అని అనేసరికి నాకు ఇంకా ఉత్సాహం పెరిగి, ఇంకొంచెం రేపు ఇంకోలా చేద్దాం ఇంకా మంచిగా చేద్దాం ఆ ఉత్సాహం వచ్చింది, రోజు రోజుకి మారింది. అదే ఆయన చెప్పడం, నేను వినడం, నేను చూడడం, దాన్ని బంధించడం. మాట్లాడతాం డైరెక్టర్ గారు, ఈ సినిమాలో డైలాగ్స్ తక్కువ యాక్షన్ పట్టించుకుంటుంది, అది ఇందాక సంపగారు అన్నట్టుగా ఆ బిల్డప్స్ ఎక్కువ, బిల్డప్స్ ఉంటాయి ఎక్కువ. అంటే ఇంతకుముందు సినిమాలకి ఈ సినిమాకి నాకు తేడా కనబడిందంటే దీంట్లో వేరియేషన్స్ ఉంటాయి, ఫస్ట్ హాఫ్ ఒక వేరియేషన్ ఉంటుంది, ఇంటర్వెల్ బ్యాంగ్ యాక్షన్ పార్ట్స్ ఉంటాయి, ఎండ్ క్లైమాక్స్ మళ్ళా సంపూర్ణేష్ బాబు స్టైల్ పీక్స్ కామెడీ ఉంటుంది కామెడీ, అదే మేబీ పీక్స్ కామెడీ అంటే ఒక పీక్లో ఉంటుంది లాస్ట్ ఒక 20 నిమిషాలు క్లైమాక్స్,
దాని ముందంటే వేరే జోనర్లు ఉంటుంది యాక్షన్ పార్ట్ అంతా. దీంట్లో 5 ఫైట్లు ఉన్నాయి, 5 పాటలు. పాటలు కూడా సూపర్ డూపర్ హిట్. నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఫస్ట్ టైం మ్యూజిక్ డైరెక్టర్ బ్రదర్ డేవిడ్, ఫస్ట్ టైం ఇంతకుముందు వచ్చిన యాడ్స్ చేశారు చౌటప్పల దగ్గర. ఇక్కడ షాపూర్ చర్చిలో మ్యూజిషియన్ సార్, పాస్టర్ల ఫాదర్ బట్ బై బర్త్ మ్యూజిషియన్. కాబట్టి నాకు హోప్స్ ఉన్నాయి. ఇంత బాగా కొడతానుకోలేదు కానీ మ్యూజిక్ అద్భుతంగా, అంటే ఇప్పుడు నేను 5 పాటలు కూడా మీరు విన్నారు కాబట్టి అద్భుతం ఉంటుంది. ఆయన అంత అద్భుతంగా చేశారు కాబట్టి మేము కూడా ఎంజాయ్ చేసి చేయగలిగాం. చేయడానికి కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా డైరెక్టర్ గారు, రాజుగారు కొంచెం చిన్న సినిమాల బడ్జెట్ మీకు తెలుసు కాబట్టి కొంచెం పరిధి దాటి ఒక అడుగు ముందుకేసే చేశాం. శంకర్ శంకర్ సాంగ్ అయితే నైట్, డే అండ్ నైట్, మన నైట్ ఓన్లీ నైట్స్ సాధి స్టూడియో చేశాం. అద్భుతంగా ఉంటుంది ఆ సాంగ్. బాంబే నుంచి హైదరాబాద్ సాంగ్ ఇప్పించి చేశాం, చాలా బాగా చేశారు. సంపు గారు అయితే రిహార్సల్ చేసి కష్టపడి 5-6 రోజులు రిహార్సల్ చేయాల్సిందే. ఆయన డైరెక్ట్గా ఒక మాట చెప్పారు, సార్ నేను రిహార్సల్ అంటే కొంచెం ఎక్కువ బడ్జెట్ అవుతుందంటే ఎంత బడ్జెట్ అయిపోయిందో కంపల్సరీ ఈ సాంగ్ మటుకు 5-6 రోజులు 10 రోజులు రిహార్సల్ చేయాల్సిందని 16 మంది డాన్సర్లతో 1 వీక్ రిహార్సల్ చేసిన. శంకర్ 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 ఆయన మోకాల మీద స్టెప్ తీసుకోండి. కానీ నాకు బాగా రా, అంటే నేను దీనికి బాగా ఖర్చు పెడుతున్నా అంటే ఒక సెటప్ వేయడం, ఒక 30 మంది డాన్సర్లు, వెనకాల 100 మంది జూనియర్స్, పెద్ద సెటప్. ఆ సెటప్లో మీరు బాగా ఆడితేనే ఓకే, లేకపోతే ఇంకా 2 రోజులు కావాలన్నా 3 రోజులు కావాలి చేద్దాం, కూలుగానే చేద్దాం. కానీ మీరు బాగా వేయాలని మాస్టర్తో మాట్లాడి నాకు ఇతను ఒక రకంగా డ్యాన్స్ మొత్తం లాక్ చేసి ఇది సార్ ఏం చేస్తాడు మీరేం చేస్తారు చూసుకోండి. అలా ఎన్ని రోజులు రిహార్సల్ చేశారు సంపు గారు? 1 వీక్ 6 డేస్ టోటల్ 6-7 డేస్ చేశారు. లేకుండా ఇంకో రోజు మొత్తం 6-7 డేస్ అయింది. 7 డేస్ అమ్మాయితో మళ్ళీ ఇంకా సోలో దానికి మించి ఉంటుంది సాంగ్. వాళ్ళు రిహార్సల్ ఎందుకు చేశారు అనేది ఆ సాంగ్ చూసి అర్థం. సాంగ్ చూసినాక అప్పుడు ఇలా చెయ్యాలి వర్క్ అని అనిపిస్తుంది. డెఫినెట్గా ఏదో వచ్చాము కెమెరా పెట్టాము అట్లా అక్కడే అక్కడక్కడ లొకేషన్లో రిహార్సల్ చేయడం అన్నది అది ఇంపాసిబుల్. ఇది అసలు పర్ఫెక్ట్. ఓకే, ఆ త్రిబులర్ లో స్టెప్ బీట్ ఎవరు సార్? ఐడియా కాస్ట్యూమ్ మాస్టర్ మాస్టర్ దా నేను లాస్ట్ టైంలో ఇది చేద్దాం అంటాడు. అమ్మా ఎందుకు సామి, అప్పుడు సినిమా రిలీజ్ అవ్వాలా? రిలీజ్ అవ్వలేదు, సాంగ్ రిలీజ్ అవ్వలేదు చేసాం మేము. వాళ్ళ ట్రైలర్ వచ్చింది, త్రిబులర్ ట్రైలర్ వచ్చింది. ఆ ట్రైలర్ చూసిన తర్వాత మేము చేసాం. ఆయన డైరెక్టర్ గారు, డైరెక్టర్ గారు డాన్స్ మాస్టర్ ఇద్దరు అనుకున్నారు. అనుకుని అప్పటికప్పుడు వాళ్ళు ప్రిపేర్ అయ్యారు. ఏనా చేద్దాం లేనా, ఇంకా మనకు మనం నేర్చుకుందాం చాలా ఉంది కదా. లేదు సార్ అది కూడా ఒకటి వేద్దామని. మీరు కూడా ఏంటి సార్ వేశారు, కానీ మేకింగ్ వేశారు. అప్పటికి సంపు గారు అడిగారు, మనం స్టెప్ చేస్తున్నాం తారకన్న చరణన్న వాళ్ళతో, మళ్ళీ ఆ సినిమా రిలీజ్ కాకముందు మనది రిలీజ్ అయితే ఇబ్బంది అయితే బాగుండదు అంటే, లేదు లేదండి ఆ రిలీజ్ అయిన తర్వాతే మనది మన టైం ఉంది అని చెప్పి డైరెక్టర్ చెప్పటం, అందుకని ఆయన చేయటం జరిగింది. బిఫోర్ అయితే మనం జనవరిలో రిలీజ్ చేద్దాం అనుకోండి, యాక్చువల్ డిసెంబర్ 25కి అప్పుడు చేస్తే దొరికిపోయేట మాది కట్ చేయాల్సి వచ్చేది. కాగరెడ్డి గారు మీకు ఎందుకు అది సింగ్ చేయాలని ఎందుకు థాట్ ఎలా ఎట్లా? ఏదో ఒకటి అంటే ఆయన అంటేనే కొంచెం స్పెషల్ కదా, ఆ స్పెషల్లో ఇంకో కొంచెం స్పెషల్ ఉండాలి, ప్రతి దాంట్లో స్పెషల్ ఉండాలి. నుంచి స్పెషల్ సంపూర్ణేష్ ఇంట్రోస్ అలా చెప్తా. ఓకే, అయితే డేవిడ్ గారు ఎప్పుడు సాంగ్ చేసిన, ఆయన సాంగ్ చేసినప్పుడు సరే ఇది మరి మన సంపూర్ణేష్ బాబు గారు కొంచెం మసాలా పెంచుదామా అని, అంటే మనలాగా ఓపెన్ కావాలి కదా, పెంచొచ్చు కొంచెం మసాలా అట్లా కొంచెం మీకు నచ్చినంత లేపడని చెప్పిన. అప్పుడు ఆయన ఏంటంటే ఇంకా మామూలుగా ఆడుకోలే, ఎంత కావాలంత. ఆయనకి ఏంటంటే భయం, అంటే ఎక్కువ బీట్ ఇచ్చి ఎక్కువ అది ఇచ్చి అది చేస్తే కొంచెం ఇబ్బంది అవుతుందేమో ఆ స్టైల్లో. లేదండి సంపు గారి సినిమా ఆయన చేస్తే ఖచ్చితంగా ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారు, మీరెంత బాగా మ్యూజిక్ చేస్తే మీకు అంత పేరు వస్తుంది, మాకు కూడా అంత పేరు వస్తుంది అంటే సాంగ్స్లో ప్రూవ్ చేశారు. తర్వాత నేను ఆర్ఆర్కి వేరే వాళ్ళు మాట్లాడదామని నేను 3-4 సార్లు అటు ఇటు చేశాను.
తర్వాత ఒకరోజు ఆర్ఆర్ చేసిన తర్వాత కూడా నేను ఆయన చెప్పా, ఏమాత్రం నచ్చుకున్నా మీరేమనుకోవద్దు, వేరే వాళ్ళని చేపిస్తా అని చెప్పా. మీకు ఎందుకు సార్, చేద్దాం, నచ్చకపోతే తీసేయండి అన్నా. అది రెండు మూడు సార్లు చేసినాక కొంచెం అంటే మళ్ళీ మార్పులు చేర్పులు చేస్తే పర్ఫెక్ట్. ఇంకా ఆర్ఆర్ అంటే పీక్, సినిమా చూస్తే వేరే లెవెల్ ఉంటుంది అసలు. ఓకే, ఇన్కమింగ్ టు రాజుగారు, నార్మల్గా మన సినిమా మన అనుకుంటేనే ఆ హైప్ వేరేలా ఉంటుంది కదా. ఇప్పుడు ఆల్రెడీ ఆల్మోస్ట్ ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ కానీ టీజర్ కానీ బయటికి వెళ్ళిన తర్వాత ఆడియన్స్ నుంచి వచ్చే రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. యాజ్ ఏ ప్రొడ్యూసర్గా నార్మల్గా మీ ఫీలింగ్ ఎలా అనిపిస్తోంది? చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్గా నాకు ఫస్ట్ టైం అండి, చాలా థ్రిల్లింగ్గా ఉంది. నాకు థ్రిల్లింగ్గా ఉంది. ఓకే, సెట్స్ లొకేషన్లో వెళ్ళారా చేసేటప్పుడు? ఎట్లా అనిపించేది సంపూర్ణేష్ బాబు గారు టేక్స్, డైరెక్టర్ గారు యాక్షన్స్ ఇవన్నీ చూసినప్పుడు? ముసిరి గారు పరిగెట్టే అవన్నీ జస్ట్ చూసి అబ్జర్వ్ చేసేవారు. నా టార్గెట్ ఒకటే, మేము ఏదైతే మనకున్నా ఈ రోజుకి ఎన్ని సీన్స్ అవ్వాలి, ఎన్ని అవ్వాలి, అదే ఓన్లీ సైట్ లో లొకేషన్లోకి వెళ్తే అబ్జర్వేషన్ చేయడం వరకు నేను డ్యూటీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చే మాట్లాడుతున్నాను. ఈ రోజు ఇది అవ్వలేదు, రేపు ఎలా అవ్వాలి, ఏం చేయాలి, అదే మా కాన్సెప్ట్. రాజు గారు డైలీ సెట్స్కి వచ్చేవాళ్ళు, కానీ మాస్క్ వేసుకుని అమ్మూలలో కూర్చునేవాళ్ళు. ఏం జరుగుతుందో అబ్జర్వేషన్ తప్ప ఎవరితో మాట్లాడరు. మధ్యలో ఒక్కసారి వెళ్ళిపోతున్నాను అని చెప్పడానికి డైరెక్టర్ గారు చెవిలో చెప్పి వెళ్ళిపోతాడు. మళ్ళీ పొద్దున్నే వచ్చి వాళ్ళు కూర్చుంటారు. అంతే, ఎవరితో నాతో కూడా మాట్లాడటాను, స్మైల్ ఇచ్చి విష్ చేయడం అంతే. సినిమా అయిన తర్వాత ఆఫీస్లో కూర్చొని ఆఫీస్లోనే డిస్కషన్, పెన్ను పేపర్ తీసుకుని డిస్కస్ చేస్తూ ఉంటారు. ఏం చేయాలి, మన ప్రమోషన్స్ ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి. అప్పుడు దాకా మాట్లాడలేను, ఏదన్నా డైరెక్ట్తోనే మాట్లాడారు. సంపు గారితో కానీ నాతో కానీ లొకేషన్ వచ్చి జస్ట్ అయ్యి ఊపి కూర్చుంటాం. ఫస్ట్ ఫిల్మ్ కదా, అతను అబ్జర్వేషన్లోనే ఉండేవాడు. యాక్చువల్గా ఆయనకు ఒక సీన్ ఉండే, సీన్ క్రియేట్ చేశారు. ఆయన కూడా సాంగ్లో తోపు తోపు సాంగ్ ఉంది, మార్కెట్ సాంగ్లో. మార్కెట్ సాంగ్లో చిన్న సీన్ ఎట్లా అంటే, హీరో గారు అంతా ఫైట్ అయిపోయిన తర్వాత అందరు వెళ్ళి కూరగాయల దండ వేస్తారు. వేసేటప్పుడు ఈయన మార్కెట్ ఓనర్ అన్నట్టు తలపా కట్టుకున్నారే, అక్కడ ఏం జరుగుతుందిరా అంటే, సార్ ఇక్కడ అన్న కూరగాయలు పరుగు కాపాడాడు సార్, అందుకోసం సెలబ్రేట్ చేస్తాం సార్ అని సీన్ ఉండే. చేయమని చెప్తే ఆ రోజు ఏమైందంటే, సీన్ వాడు పక్కన పెట్టాడు సార్, డబ్బుల కోసం నేను చాలా దూరం వెళ్ళాలి. అప్పుడు ఆయన వచ్చిన వాళ్ళకి లేట్ అయిపోయి దారైంది. అప్పుడు కూడా ఆపుతూ ఫోన్ చేసి వేసారంట, నా సీన్ పక్కన పెట్టండి, ముందు ఇప్పుడు డబ్బులు కావాలి, సాయంత్రానికి అందరూ పేమెంట్లు చేయాలి, నేను వచ్చేటప్పుడు లేదు మీరు కానించేయండి అని చెప్పారు. అలా కట్ అయింది ఆ సీన్. అండ్ డేవిడ్ గారు మంచి మ్యూజిక్ అందించారు. ఇంతకుముందు నాకు తెలియదు, ముజీర్ గారు చెప్తున్నారు ఈ సినిమాకే మీరు ఫస్ట్ చేయడం అని చెప్పేసి. అసలు నార్మల్గానే ఇండస్ట్రీలో అవకాశాలు రావడమే చాలా తక్కువ అంటుంటారు, అలాంటిది సంపూర్ణేష్ బాబు గారికి ఇప్పుడున్న ఫ్యాన్ ఫాలోయింగ్ చూస్తుంటే ఈ సినిమా ఆయన ఏ సినిమా చేసినా ఆడియన్స్ థియేటర్కి వెళ్ళేది చూస్తారు. అలాంటి నేమ్ తెచ్చుకున్నారు సంపూర్ణేష్ బాబు గారు. ఫస్ట్ ఫిలిం మీకు బాబు గారితో వచ్చింది, ఎలా అనిపిస్తుంది? ఆయన ఫైర్ ఆయన స్క్రీన్ మీద కనిపించినా, డ్యాన్స్ చేసినా, ఏం చేసినా, అది జనాలు రిసీవ్ చేసుకుంటారు, ఆయన కనిపిస్తే అది ఒక ఆనందం. అంటే నాతో వర్క్ చేసిన సింగర్స్ కూడా ఎవరిది సినిమా అంటే సబ్బు గారు అంటే వాళ్ళు ఉత్సాహంతో ఇంకా ఎక్కువ పాడారు, డబల్ డబల్ పాడారు. ఒక సింగర్ అయితే లలిత సాగర్ గారిని, చాలా సీనియర్ సింగర్, ఆమె పాడి చాలా రోజులైంది మా సినిమాలో పాట పాడక, నేను సబ్బు గారి సినిమాలో పాట పాడక నీ కళ్ళు నింపి పెట్టినారు. అట్లా సబ్బు గారు అంటే పాజిటివ్ ఎనర్జీ. సినిమాకి నేను పాట పాడుతానని ఆమె మళ్ళీ ఏం తక్కువ కాదు, అమ్మోరు సినిమా నుండి ఆమె పాడుతుంది. అమ్మోరు సినిమాలో బ్రహ్మాండమైన సింగర్. నేను కూడా ఇంటర్వ్యూ చేస్తున్నాను, ఈ సినిమా ప్రమోషన్స్ మొత్తం నేనే ఉన్నాను. సో నేను కూడా హ్యాపీ. ఓ అందుకు పెట్టావా ఇన్ని ఇంటర్వ్యూ? నేను అమ్మోరు సినిమా అంటే ఫీలింగ్ ఏదో ఉంది కదా, ఏం లేదు హ్యాపీగా ఇంటర్వ్యూ చేసిన సూపర్. ఓకే, ముల్లిగారు టేకింగ్ కూడా చాలా బాగుంది అండి. ఆ టేకింగ్ అదంతా చూసి బాగా నేను కూడా హ్యాపీ ఫీల్ అయ్యాను. మా ఊళ్ళంతా మ్యూజిషియన్స్ కానీ నాతో పనిచేసిన ప్రతి టెక్నీషియన్ ఉత్సాహంగా సంపన్నతో చాలా బాగా బీట్స్ ఇచ్చారు. ఎలా అంటే ఇప్పటి వరకు సంపూర్ణేష్ బాబు గారిని ఒకలా చూసాము. ఈ సినిమా ట్రైలర్ కథ లుక్ ఎలా ఉంటుంది పక్కన పెడితే ఎవరికైనా సరే ఆ బీట్ కావాలి. ట్రైలర్ కట్ చేసినప్పుడు ఆ ముందులో మీరు అన్నట్టు ఆ సౌండింగే ఉంది. ఆ మీ ఫస్ట్ చేస్తున్న ఫీలింగ్ నిజంగా మీరు చెప్తే కానీ తెలియదు ముజీర్ గారు. కాకపోతే అవకాశం
అవకాశం ఇలా వచ్చింది దగ్గర సాంబా నుంచి. ఆయన మెయిన్ ఏంటంటే ఆయన టేకింగ్ కి ఇన్ మ్యూజిక్ కి కరెక్ట్ గా సెట్ అయింది. ఆయన అంటే కొన్ని షాట్లు బాగా స్లో మోషన్ నేను చెప్పకపోయినా ఇది ఇట్లా ఇది ఆయనకి ఒకటే చెప్పడం నాకు సీన్ చెప్తా సీన్ చెప్పి ఇది కొంచెం బిల్డప్ సార్ ఇక్కడ బాగా బిల్డప్ ఉండాలంట మీరు కూర్చోండి అంటే ఆడ ఆయన ఏం చేయాలో చేస్తారు ఆ కరెక్ట్ టేకింగ్ కి ఆయన ఆర్ఆర్ బీజం కానీ మామూలు పడలేదు. నేను ఎమోషన్స్ ఉన్నాయండి సినిమా అది ఎమోషన్ ఉంది అంటే మ్యూజిక్ స్కోప్ ఉంది నెట్కి స్కోప్ ఉంది. సార్ ఇందులో బాగా హీరో ఎలివేషన్ ఎక్కువ ఉంటుందేమో మాట్లాడుతుంటే నాకు అర్థం అవుతుంది. మీకు ఎట్లా అనిపించింది? చాలా ఎక్కువ. ఇప్పటి వరకు చూసిన సినిమాలకి ఈ సినిమాలకి డిఫరెంట్ డిఫరెంట్ అది కనిపిస్తూ ఉంటుంది. 100% ఇప్పుడు డైరెక్టర్ గారు ప్రతి సీన్ చేసేయడం చూపించడం చెప్తా ఉంటారు అంటూ విన్నాము. ఈ ఇంటర్వ్యూలు కూడా చూద్దాం అనిపిస్తుంది సార్. ఒక సీన్ ఏం చెప్తారు మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? అంటే ఇంక సంపూర్ణేష్ బాబు చాలా పేషెన్సీగా ఉన్నట్లు. అండ్ కమింగ్ టు ముజిరి గారు, సినిమా చిన్న సినిమా అని లేదు, పెద్ద సినిమా అన్నట్టు రిచ్ లుక్ కనిపిస్తా ఉంది. ఎక్కడున్నా మీరు సంపూర్ణేష్ బాబు గారు పక్కనే ఉంటారు. అట్ ది సేమ్ టైం వర్క్ కూడా అలాగే కనిపిస్తానే ఉంది. ఎగ్జాక్ట్లీ ట్రైలర్ చూస్తే ఆ కౌబాయ్ ఫస్ట్ తలుపులోంచి ఇట్లా వస్తారు కదా, డోర్ పగల కొట్టుకుని ప్రతి ఒక్క షాట్ నిజంగా హీరో ఎలివేషన్ సినిమా అన్నట్టుంది. ఇది అక్కడ ఇంట్రడక్షన్ లాగా బిల్డప్ తోనే హై స్పీడ్ లో అన్ని షాట్లు ఉంటాయి. ప్రతి చోట ఆయన బిల్డప్ అదే ఇందాక ఫస్ట్ లో చెప్పింది నేను. అదే ప్రతి యాక్షన్ పార్ట్ ఎక్కువ ఉంటుంది. మీన్స్ అంటే ప్రతి సీన్ కి ఇంట్రడక్షన్ లా ఉంటుంది. ఎవ్రీ వరకు మీరు సంపూర్ణేష్ బాబు గారితో ట్రావెల్ చేశారు కదా, చాలా సినిమాలు వర్క్ కూడా చేశారు. ఈ సినిమా సంపూర్ణేష్ బాబు గారి కెరీర్ లో ఎలాంటి లెవెల్ లోకి వెళ్తుంది? మాస్ ఎలిమెంట్ అండి. అదే చెప్పారు కదా, కొబ్బరి మట్ట ఒక జానర్, అది అది ఒక పీక్స్ ఉంటుంది. ఐదు దానికి క్యారెక్టర్లు, ఓల్డ్ క్యారెక్టర్ అని, దీంట్లో సోలో సింగిల్, దీంట్లో యాక్షన్ పార్ట్ ఎక్కువ. ప్రతి సినిమాలో లాస్ట్ క్లైమాక్స్ ఫైట్స్ ఉంటాయి. దీని స్టార్టింగ్ నుంచి ఎమోషన్స్ ఉన్నాయి. మాస్ ఎలిమెంట్ మొత్తం ఫైట్స్, ఐదు ఫైట్లు. దీంట్లో రెండు చేంజ్ వస్తుంది. ఫస్ట్ హాఫ్లో ఒకలా ఉంటారు, సెకండ్ హాఫ్ ఇంకోలా ఉంటారు. ఆ వేరియేషన్ ఉన్నాయి టోటల్గా చేంజ్. దీనికి బాగా కష్టపడి ఫైట్స్ కూడా డిజైన్ చేశారు డైరెక్టర్ గారు కూడా. ఫైట్స్ కూడా ఆయన యాక్చువల్గా ఆయన బేసిక్గా ఆర్టిస్ట్ అండి. డైరెక్టర్ కంటే ముందు ఆర్టిస్ట్ ఆయన. ఆయన ఆర్టిస్ట్ అండి. సార్ ఇందులో కూడా ఏదైనా ఒక క్యారెక్టర్ ఇవ్వాల్సింది సార్ డైరెక్టర్. అలానే అన్ని చేస్తారు. ఆయన ఆర్టిస్ట్, ఆర్టిస్ట్కి వచ్చి రైటర్, లిరిక్స్ రైటర్, ఇప్పుడు డైరెక్టర్. అటు పాటలు రాశారు, ఇటు స్టోరీ రాశారు, ఈ సినిమా డైరెక్టర్, ఇటు సినిమా డైరెక్టర్ అండ్ ఫైట్స్ కంపోజ్ చేశారు. ఫైట్స్ కూడా ఆయన కంపోజ్ చేశారు. ఆ ఫైట్ మాస్టర్స్ ఉన్నా వాళ్ళకి డిజైన్ చెప్పారు ఇలా ఇలా కావాలి నాకు అని. ఈయన అదే ఇందాక సంపు గారు చెప్పారు, ఫైట్ మాస్టర్ కంటే ముందు ఇద్దరిని కత్తి లాక్కొని ఇలా కొట్టాలి అంటే. సంపు గారు ఒక యాక్టర్కి నవరసాలు కలిపి ఉన్న ఉంటే ఎంత బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తారు డైరెక్టర్స్. డైరెక్టర్ ఇన్ని క్వాలిటీస్ ప్యాకేజ్లో వచ్చిన మీకు ఏమి ఫీలింగ్ ఏంటి? హ్యాపీ చాలా. అసలు బేసిక్గా సారీ, బేసిక్గా సంపు గారికి అదృష్టం ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా డైరెక్టర్లే యాక్టర్గా ఉంటున్నారు. దీని తర్వాత వచ్చే సినిమా కూడా అతను కూడా డైరెక్టర్గా మా ఆర్టిస్టే. అరాచకం. ఎక్కడికి వెళ్ళినా ఒక డైరెక్టర్ ఆర్టిస్ట్గానే ఉంటున్నారు ఆయన సపోర్ట్. ఎందుకంటే ముందు మొత్తం వాళ్ళు రిహార్సల్ చేస్తూ ఉంటే చూసి మొత్తం ఓకే ఇదేనా మొత్తం చూసి చేస్తారు వాళ్ళే. వాళ్ళు ఆర్టిస్ట్ ఉండటం వల్ల హెల్ప్ అవుతుంది అంతే చేయిస్తారు. ఓకే, అంతకంటే ఎక్కువ చేయించట్లేదా? హ్యాపీ కదా సార్. ఇంకా మిగతా టైం వెళ్ళిపోయి క్యారమెల్ పడుకోవచ్చు. ఓకే, ఈ సినిమాలో అంతకు మించి చేయించు, అది తగ్గట్టు కాదు మాకు మించి ఇంకా తెలియదు. అయితే దీంట్లో ఎడిటింగ్ కటింగ్ కూడా చాలా బాగుంటుంది. ఎడిటర్ చాలా బాగా కట్ చేశారు. మంచి అంటే ఎక్కడ ఎలా కావాలా ఏంటి అన్నది ఎడిటింగ్ కటింగ్ కూడా స్క్రీన్ వైజ్గా షార్ట్ వైజ్గా బాగా కటింగ్ ఉంటుంది. చాలా బాగుంటుంది. మొత్తం ఎన్ని డేస్ షూట్ లొకేషన్లో మీరు స్పెండ్ చేయడం జరిగింది? చాలా తక్కువ అండి. ఆయన ఆయన లెక్కలు ఉండవు. 28 డేస్ ఏం చేస్తాం? ఎంత? 48 డేస్ టోటల్. 42 డేస్. 38 డేస్ షూటింగ్, 4 డేస్ ప్యాచ్ వర్క్. మనకు ఒక్కరమంటే ఎంత సార్? 32? అంతే, ఇది 42.
అంటే ఫైట్స్ సాంగ్స్ బాగున్నాయి కదా, ఐదు ఫైట్లు ఐదు సాంగ్స్, 38 డేస్ షూట్ చేసాం, 4 డేస్ బ్యాచ్ వర్క్ చేసాం, ఓకే టోటల్ 42 డేస్. కానీ ఇక్కడ ఒక క్వశ్చన్ చెప్పాలండి, రాజు గారి గురించి, భట్ రెడ్డి గారి గురించి. కరోనా క్రైసిస్ టైంలో మేము సినిమా స్టార్ట్ చేసాం, కరోనాలో స్టార్ట్ చేసాం. మోడీ గారు లాక్డౌన్ అయిన చూసిన తర్వాత చిన్న ఏదో సరదాగా ఏదో చేద్దాం చిన్న సినిమా అని, మాకు ఫ్లెక్సిబుల్గా సంపు గారు ఉన్నారు మన ఆస్థాన హీరోలాగా అని చెప్పి ఫ్లెక్సిబుల్గా ఉన్నారని అలా స్టార్ట్ చేసాం. స్టార్ట్ అయ్యి ఒక పెద్ద సినిమా అయింది. ఈ క్రైసిస్ టైంలో మీకు తెలుసు ప్రపంచం మొత్తం అదల గుతలం అయ్యింది. ఈ టైంలో ఫైనాన్షియల్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్, చాలా కష్టం కూడా. అలాంటి క్రైసిస్లో రాజుగారు సినిమాని ఎక్కడ ఆగకుండా చేయటం అనేది నిజంగా ఆయనకి హ్యాట్స్ ఆఫ్. ఆ విషయంలో మటుకు నేను ఆయనకి ఇప్పుడు సభాముఖంగా చెప్తున్నాను, నిజంగా ఆయన కాబట్టి ఈ క్రైసిస్ కరోనా క్రైసిస్ టైంలో సినిమాని ఫినిష్ చేయగలిగారు. దానికి రెడ్డి గారి సపోర్ట్తో ఇద్దరు కలిసి అది చాలా ఒప్పుకోదగ్గట్టు విషయం. ఎందుకంటే బేసిక్గా ఫస్ట్ నేను చాలా ఇబ్బంది పడ్డా, ఆయన లేకపోతే సినిమా ఆగిపోతుంది అనే ఆలోచన కూడా వచ్చింది. ఆయన 3-4 సార్లు ఏం సార్ ఆగిపోయేటట్టు కనిపిస్తుంది అన్నారు. ఏం టెన్షన్ పడద్దు, ఒక పెద్ద నిండుకుండా మనకి భీమవరం రాజుగారు ఉన్నారు అని ఆయన తీసుకొచ్చి పెట్టారు. ఆయన మనకి బాగా ఆయన కష్టానికి ఆయన ఫలితం దొరకాలని నిజంగానే ఆశిస్తున్నాను. అందరం అదే, నేను నాకు నా కోరిక ఒకటే, ఈ సినిమా అంటే మేమందరం కష్టపడ్డాం, ఎవరు వాళ్ళు కష్టపడ్డారు అది ఓకే, కానీ అన్ని కష్టాలకి ఆయనే తోడు కాబట్టి ఆయనకి ఏ కష్టం రాకూడదని దేవుడు ప్రార్థిస్తున్నాను. ప్రామిస్గా ఆయన డబ్బులు పూర్తిగా ఆయనకు రావాలి, ఆయన హ్యాపీగా ఉండాలి. ఆయన ఇంకా నాతో కాకుండా ఇంకెవరితోనైనా సినిమా ఇండస్ట్రీలో ఇంకో 10 మందికి అన్నం పెట్టాలన్నది నా కోరిక. తగడి సాము టీం మొత్తం లవ్ని ఎక్స్ప్రెస్ చేశారు సార్, మీకేమనిపిస్తుంది? చాలా థ్రిల్లింగ్ ఉంది చెప్తున్నారు, ఎందుకంటే అడగకుండానే క్వశ్చన్ ఇంకా యాక్చువల్లీ అడగల. ప్రొడ్యూసర్తో ఎలా అనిపించింది? చాలా మంది ప్రొడ్యూసర్స్ ఫస్ట్ 20 డేస్ 30 డేస్ మీకు ఏం కావాలంటే అవి తీసుకోండి, ఏదంటే అది చేయండి, 10 డేస్ షూటింగ్ ఎవరికైనా బాగానే ఉంటుంది, ఆ తర్వాత కొంచెం క్లాషెస్ వస్తే అంటారు బయట, కానీ బయటికి రావు. కానీ ఎవరిని అడగకుండానే వాళ్ళ యొక్క ఫీలింగ్స్ ఓపెన్గా చెప్పారు. సో హౌ యూ ఫెల్ట్, ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా, చాలా హ్యాపీ. నెక్స్ట్ యాక్చువల్గా చెప్పినట్టు ఏంటంటే కరోనా టైంలో కూడా మేము కూడా ఫైనాన్షియల్గా కూడా చాలా ఇబ్బంది, అందువల్ల ఇంకా డిలే అయింది. లేదంటే మేము అనుకున్నట్టు డిసెంబర్కి రావాలి మా మూవీ ముందుకి. యాక్చువల్గా మాకు కూడా రావాల్సిన కొంచెం ఫైనాన్స్ ఇబ్బందుల వల్ల అలా అలా పెండింగ్ అవుతూ ఈరోజు ఈ స్టేజ్కి రాగలిగాం అన్నమాట. ఇప్పుడు ఆయన చాలా డేర్ చేసి చాలా డేర్ స్టెప్ వేశారులే, ఇంకా అది మా అందరి మీద నమ్మకం. సినిమా బాగా వచ్చిందని 10 సార్లు చూశారు ఆయన సినిమా. సినిమా చూసారు? 10 సార్లు చూసి నేను ఒకసారి 2 సార్లు అడిగాను. చూస్తూ ఉంటారు ఇప్పుడు చూస్తాడు సినిమా. నేను అడిగా సార్ ఎలా అనిపిస్తుంది మీకు సినిమా అంటే, సినిమాకి ఏమైంది, సినిమా గురించి ఏంది మీరు మాట్లాడేది అన్నారు. నాకు అంటే ప్రత్యేకంగా నా పైన అట్లా మీకు ఎందుకు డౌట్ వచ్చింది మీకు అంటారు. లేదండి, అంటే మీకు ఎలా అనిపిస్తుంది అంటే అద్భుతం సినిమా, సినిమా గురించి మాట్లాడుకుంటే ఇంకెంత ఖర్చు అవుతుంది అది చెప్పండి ఫస్టే, తర్వాత ఆయన ఒక చిన్న ఒక మేనరేజ్ ఉంటుంది, పెన్ను పేపర్ కావాలి, దాంట్లో 1 రూపీ అటు ఇటు అయినా సరే మిమ్మల్ని అది కరెక్ట్ ఉండాలి. 10 లక్షలు ఎక్కువ ఖర్చు అవుతుందో ముందే చెప్పండి, నేను అరేంజ్ చేసుకుంటా. మీరేమో అప్పుడు మనకి నాకు ఏంటంటే నేను డైరెక్షన్ ఫీల్డ్లో ఉండి ఈ అమౌంట్ విషయంలో ఈ ఫైనాన్స్ విషయంలో పెద్ద పట్టించుకోము. సార్ 4-5 లక్షలు అవుతుంది చూడండి సార్, తీరా చూసినట్టు 7-8 అవుతుంది. ఏది మీరు 4-5 అన్నారు ఈరోజు, 7-8 అయింది, ఏది పరిస్థితి అప్పుడు అప్పటికప్పుడు ఆయనకి నేనేం చెప్పాలో తెలియదు. మనం ఏదైనా క్యాజువల్గా చెప్తాం అది అక్కడ ఇబ్బంది అవుతుంటుంది. ఆయన సార్ ముందే ఆయన ఫస్టే ఆయన 100 రూపాయలు అంటే 150 రూపాయలు తెచ్చిపెట్టుకోవాలా అన్నది ఆయన డిసైడ్ అయిపోతారు. మంచి డైరెక్టర్, అంటే యాక్టర్ కమ్ డైరెక్టర్, మంచి ప్రొడ్యూసర్, మనసున్న ప్రొడ్యూసర్, మంచి కెమెరామెన్, మంచి మ్యూజిక్ డైరెక్టర్, మంచి యాంకర్ తోటి ఇనేలా హీరోయిన్ వస్తున్నాం. కష్టం మీరు లక్కీస్ట్ పర్సన్ ఇందులో. అవును, ఒకటి చెప్పాలి, ఇంతమంది యాంకర్స్ వచ్చారు కానీ నువ్వు చాలా ఓపిక్గా చాలాసార్లు మాతో యాంకరింగ్ చేసావు. మా మీద ఇష్టపడి చేసావా, సినిమా మీద ప్రేమతో చేసావా, లేకుంటే సంపు గారి మీద అభిమానంతో చేసావు మాకు తెలియదు. మొత్తం మీద మాత్రం నువ్వే 4-5 సార్లు ఇంటర్వ్యూ చేసావు. థ్యాంక్ యూ, నాకు అది నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ ఏంటంటే సంపూర్ణేష్ బాబు గారితో బిఫోర్ సినిమాలు కూడా
ఒక ఒక యాక్టర్ దగ్గరికి ఎవరైనా మేము యాంకర్స్ ఇంటర్వ్యూస్ దగ్గరికి వెళ్తే ఆ క్షణం ఆ ఇంటర్వ్యూ ముందు మాత్రమే స్మైల్ చేస్తారు. బట్ అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ రిసీవింగ్ సరిగా ఉండదు. బట్ ఈయన దగ్గర 2-3 times అలా లేదు కాబట్టి ఆ కంఫర్ట్ జోన్ ఉంటుంది. ఫస్ట్లీ ఎవరైనా కాల్ చేసి ఎవరు ఏంటి సినిమా అంటే సంపూర్ణేష్ ఓకే రెడీ సంపూర్ణేష్ రెడీ. సో ప్రతి ఒక్కరికి ఆ ఇది ఉంటుంది. సో అలా ఉంది కాబట్టి ఆ మీకే దక్కుతుంది. సో ఇంత వెళ్ళే కొద్ది కూడా ఎంత పెద్ద హీరో అయినా ఇంకెంతమంది పెద్ద ప్రాజెక్ట్స్ చేసినా కూడా మా యాంకర్స్ మీరు గుర్తుపెట్టుకుంటారు కాబట్టి మీ సినిమాలకు ఎక్కువ మేము ప్రమోషన్స్ చేస్తాం. ఇంట్రోలే కొత్తగా చెప్తారు కదా బర్నింగ్ స్టార్ సంపూ అందరి హీరోలు హీరోలు అభిమానులు సంపూర్ణేష్ బాబు అని ఒకటే ఊరకనే సామెతలు పుట్టలేదు. మనం బాల్య చెత్తే బాల్య పడుతుంది, పెన్నె చెత్తే పెన్ను పడుతుంది, పువ్వు చెత్తే పువ్వు పడుతుంది. ఆయన అందరికీ మనసు విసురుతాడు కాబట్టి ఈ సినిమా నుంచి ఏం విసురుతున్నారు ఆడియన్స్? జస్ట్ 2 days వెయిట్ డిఫరెంట్ సాంబా ఒక లోపల నుంచి ఒక పరకాయ ప్రవేశం ఇప్పటి వరకు చేయని పరకాయల ప్రవేశం క్యారెక్టర్లు కాకుండా డిఫరెంట్ పరకాయ ప్రవేశం అలా ఉంటుంది. ఏదైనా ఒక చిన్న డైలాగ్ సంథింగ్ ఇది బాగా నచ్చింది చెప్పరు ఇప్పుడు చెప్పరు అయితే ఇప్పుడు సూపర్ ఇంకా 2 రోజుల్లో వచ్చేస్తుంది. ఇప్పుడైతే సంపూర్ణేష్ బాబు గారిని డిఫరెంట్గా చూస్తామని అయితే అందరికీ అర్థం. ఇప్పటికే సోషల్ మీడియాలో మంచి వ్యూస్ వస్తున్నాయి సార్. ప్రతి పాట ప్రతి బీట్ కూడా వెళ్ళింది, రీల్స్లో కూడా చాలామంది వస్తుంది. కమింగ్ టు ఒక్కొక్కరిని ఒక్కొక్క ఒపీనియన్ తీసుకుంటూ విష్ చేసుకో ఎండ్ చేసేద్దాం ఇంటర్వ్యూ. ఫస్ట్ కమింగ్ టు యూ ముజీర్ గారు, నిజంగా ఇంతకుముందు మీరు అన్నది రైట్, చిన్న సినిమాని బయటికి తీసుకెళ్ళి ప్రమోట్ చేసుకోవాలంటే సాధారణ విషయం కాదు. మీరు అన్నది ఎగ్జాక్ట్లీ 100% రైట్. ఎంతో వెనకాల కథ బాగున్నా చూసేవాడికి తెలియదు కథ బాగుంది, ఫైట్ బాగుంది, సీన్ బాగుంది, సాంగ్ బాగుందని థియేటర్ దాకా రావాలి. థియేటర్ దాకా రావాలంటే ఫస్ట్ ఆ లుక్తో ఎంటర్టైన్ చేయాలి. మీరు ఆ లుక్ ఇందులో ఇచ్చారు యాజ్ ఎ డిఓపీగా అండ్ సంపూర్ణేష్ బాబు గారికి బాగా దగ్గర ఉన్న వ్యక్తిగా కొత్తగా చూపించారు, రిచ్ లుక్ అనిపించింది. ఈ సినిమా రేపు 20th రిలీజ్ అవుతుంది కాబట్టి మీ విషయం ఏంటి సినిమాకి సంబంధించి? అందరూ ఆదరిస్తారని, ఈ సినిమాని విజయం సాధిస్తారు, విజయం సక్సెస్ చేయాలని, అలాగే మా నిండుకొండ రాజుగారికి డబ్బులు వచ్చినట్టుగా కావాలని కోరుకుంటా. అంతే ఓకే. అండ్ నెక్స్ట్ సంపూ గారు, మిమ్మల్ని అడిగే ముందు మన సినిమా గురించి ఏం చెప్తారు, మీ విషయం ఏంటి చెప్పండి? మంచిగా నడవాలండి, అందరూ చూడాలి, చాలా కష్టపడి చేశాం, మంచి మంచి టెక్నీషియన్స్ కొత్త పాత అందరం మనస్ఫూర్తిగా చేశారు, అందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. నెక్స్ట్ కాబట్టి మీరు కూడా చెప్పేసేయండి. May 20th వరల్డ్ వైడ్ రిలీజ్ చేస్తున్నామండి ఈ మూవీని. మీరందరూ థియేటర్కి వచ్చి ఈ మూవీని చూసి మమ్మల్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే. సో ఇప్పుడు వెల్కమ్ టు డైరెక్టర్ కమ్ యాక్టర్ కమ్ ఇంకెన్ని కమ్ములు ఉన్నాయి తర్వాత కమ్ములు మాత్రమే. సో మీ విష్ సార్ మన దగ్గర సాంబుకి సంబంధించి. హాయ్ అందరికి నమస్కారం. ఈ సినిమా అందరికీ ప్రతి ఒక్కరికి ఎంటర్టైన్మెంట్ చేయబోతుంది కాబట్టి దయచేసి అందరూ థియేటర్కి వచ్చి సినిమా చూసి ఎంజాయ్ చేసి మమ్మల్ని అందరినీ దీవించండి ప్లీజ్. ఎందుకంటే సెన్సార్ చూసేటప్పుడు సెన్సార్ ఆఫీసర్స్ కూడా చాలా ఎంజాయ్ చేస్తూ బయటకు వచ్చి ఒక్క సింగిల్ కట్ లేకుండా సినిమా సెన్సార్ ఇచ్చారు, అద్భుతంగా చెప్పారు, మంచి పాజిటివ్గా మాకు చెప్పారు. అంటే సెన్సార్ ఆఫీసర్సే కాదు ప్రేక్షకులు కూడా అంత కన్నా ఎక్కువ పాజిటివ్గా చెప్తారని మా నమ్మకం. మీరు వచ్చి ఒకసారి సినిమా చూసి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించండి ప్లీజ్. ఓకే. అలాగే నేను ఒక మాట చెప్పి, ఇప్పుడు ఈ సినిమాలో ఫస్ట్ టైం మ్యూజిక్ డైరెక్టర్, ఫస్ట్ టైం ప్రొడ్యూసర్, ఫస్ట్ టైం డైరెక్టర్ కాబట్టి వాళ్ళ ముగ్గురిని అడుగు చూపెట్టామండి. వాళ్ళ ముగ్గురు ఫస్ట్ టైం. ఇంకా మా గురుగారు మేమిద్దరం ఈ జర్నీ మాకు 17 నుంచి జర్నీ ట్రావెల్ అవుతాం, కోబరంపట్ నుంచి మరీ లేచినప్పటి నుంచో మేము బయట డైలీ కలుస్తూ ఉంటాం, షూటింగ్తో సంబంధం లేకుండా. మేము ఇద్దరం కలిసి చేయడానికి కూడా ఫ్లెక్సిబుల్, ఎప్పుడు వస్తే టైంకి ఎప్పుడు దాకా చేయవచ్చు, ఎన్నింటికి వెళ్ళొచ్చు అనేది మా ఇద్దరు అండర్స్టాండింగ్ ఉంటుంది. అందుకనే మా ఇద్దరు ఫ్లిక్ కూడా ఉంటుంది టైమింగ్స్. ఓకే. అందుకు మా ఇద్దరు సెట్ అయ్యింది. ఓకే. అండ్ ఈ ఫస్ట్ టైంలో ఇంకా మెనీ టైమ్స్ అయితే ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ ఫైనల్గా
బాబు గారు హాయ్ అండి. ఈ నెల 20 తారీఖున దగడ్ సంబా సినిమాతో మీ ముందుకు వస్తున్నా. చూశారు, ఒక మంచి మ్యూజిక్ ఇచ్చినటువంటి డేవిడ్ గారు ఫస్ట్ టైం తన శ్రమనంతాతో కూడి మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఆ సాంగ్స్ను మీరందరూ ఆదరించారు. అలాగే ఫస్ట్ టైం డైరెక్షన్ చేసినటువంటి రెడ్డి గారు ఎప్పటి నుంచో ఉన్న కళను తను ఒక డైరెక్టర్ కాకుండా ఒక నటుడుగా తనకి అసలు ఎంత సినిమా మీద ఎంత ప్రేమ ఉంది, ఎంత ఇష్టం కొద్ది తీశాడు అనేది మీకు ఆల్రెడీ కనపడ్డది. అలాగే ప్రొడ్యూసర్ గారు ఫస్ట్ టైం అయినా తను ఎక్కడ ఫస్ట్ టైం అనేది తెలియకుండా సినిమాను అంతగా ప్రేమించి అంతగా ఇష్టపడి రకరకాల కారణాలు రకరకాల కష్టాలు అన్నీ దాటుకొని ఈ నెల 20న మీ ముందుకు వస్తున్నాం. ఒక చిన్న నటుణ్ణి హృదయకాలయం నుంచి ఆశీర్వదించిన మీ అందరూ ఈ దగడ్ సంబను కూడా పెద్ద మనసుతో ఆశీర్వదించుతారని, మీ నమ్మకం ఎక్కడ మిస్ కాకుండా మీరు 100% ఎంజాయ్ చేస్తారని నేను నమ్ముతున్నా, నేను ఖచ్చితంగా చెప్తున్నా. మరొకసారి అందరి హీరోల అభిమానులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ నెల 20న మీ ముందుకు వస్తున్నా. సదా మీ ప్రేమకు బానిస సంపూర్ణేష్ బాబు. థ్యాంక్ యూ. ఓకే, సూపర్. అండ్ ఫైనల్గా ముజీర్ గారు అండ్ సంపూర్ణేష్ బాబు గారు, అలాగే రెడ్డి గారు, బిఎస్ రాజు గారు అండ్ డేవిడ్ గారు, సో ఈ సినిమా అందరికీ ఒక కెరీర్లో ఒక ప్లస్ అవ్వాలి, ఇంకా మున్ముందు మంచి సినిమాలు రావాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇంటర్వ్యూ ఎండ్ చేసే ముందు నేను ఒక ఇంట్రో కూడా చెప్పేస్తాను ఇందుకు సంబంధించి. సో అందరూ ఒక్కొక్క విషయం చెప్పేశారు కాబట్టి నేను కూడా ఎండ్ చెప్పేస్తాను. ఎస్, మొత్తానికి దగడ్ సాంబా గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో ఈ అప్డేట్కి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా మంచి వ్యూస్ వస్తుంది, ఆడియన్స్ కూడా అట్రాక్ట్ చేస్తుంది. ఇప్పటికే ట్రైలర్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ మంత్ 20th థియేటర్లో రెడీగా ఉన్నారు మన దగడ్ సాంబా. సో మీరు కూడా రెడీ కదా సినిమా చూడడానికి? ఎస్, థియేటర్కి వచ్చేసి ఫ్యామిలీ అందరూ కలిసి ఎంటర్టైన్ అవుతారని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది వాళ్ళ స్పెషల్ చిట్ చాట్. దిస్ ఇస్ సువర్ణ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.